హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరిమచలాగ్స్. ఇవాళ అయితే ఫ్రెండ్స్ అందరం సరదాగా శుక్రవారం కాలేజీలో ఫ్రెండ్స్ అందరం కలిసి అలా లోవలకు పిక్నిక్ వెళ్దాం అనుకున్నామంట. ఇదిగో ఫ్రెండ్స్ అందరం వీళ్ళు అనమాట. వీళ్ళతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు, లేడీస్ కూడా వస్తున్నారు కాబట్టి అక్కడ ఉంటారు, మీకు తర్వాత మళ్ళీ చూపిస్తాను అనమాట. ఇలా ఫ్రెండ్స్ అందరం అలా పిక్నిక్ సరదాగా కార్తీక మాసంలో లోవలోకి వెళ్ళాం అనమాట. లోవ అంటే మనకు తుని హైవే మీద నుంచి ముఖద్వారం కనబడుతుంది, అక్కడ నుంచి 5 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే కనుక అక్కడ లోవ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్తో ఒక 10 మంది వెళ్ళి డిచ్ అవ్వడానికి అయితే చాలా ఎంజాయ్గా ఉంటుంది అనమాట. ఇదిగో దారిలో వెళ్ళి వెళ్తుండగానే లేడీస్ ఆపుతూ ఉంటారు వంట ఉండడానికి, మీరు దేనికో అనుకోకండి. ఇలా సరదాగా అందరం వెళ్తూ ఫుల్ ఎంజాయ్ అయితే చేశాను అనమాట, మీకు చెప్తాను మొత్తం అన్నీ. ఇదిగో మేము వెళ్ళే టైంకి లేడీస్ అయితే ఉన్నారు, ఇదిగో వాళ్ళు చూడండి ఎలా ఆడుకుంటున్నారు. ఎంతైనా లేడీస్ ఆడుకున్నట్లయితే మనకి అంత చేత కాదు, వీళ్ళు ఇంటి దగ్గర పనులు చేయమంటే చేయరు, కానీ ఇక్కడికి వచ్చి ఆటలు ఆడమంటే మాత్రం చాలా బాగా ఆడుతున్నారు చూడండి మీరే. లిటిల్ ప్రిన్సెస్ ఎంజాయ్మెంట్ అయితే ఒకసారి చూద్దాం. ఇప్పుడు దీని ఒరిజినల్ నేను వాడతాను వినండి అనమాట, చాలా బాగుంటుంది. ఈలోపు మన వంటలు అయితే రెడీ అయిపోయి వంటను కుక్కును అయితే తీసుకొస్తాం. ఇక్కడ మీరు ఉండడానికి తోటలు ఉంటాయి, పాకలు కూడా అద్దెకిస్తారు, చాలా బాగుంది. తోటల్లో ఫుల్గా వండుకొని అయితే ఫుల్ ఫ్రెండ్స్తో వచ్చినట్టయితే డిచ్ అయిపోవచ్చు అనమాట. ఇక్కడ శుక్రవారం అవడంతో ఖాళీగా ఉంది. వంటలు అవుతుండగా ఈ మధ్యలో మేము ఒకసారి అలా గుళ్ళో వెళ్ళి తల్లిని చూసి దర్శనం చేసుకొచ్చేద్దామని అందరం అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. కాసేపు ట్రావెలింగ్ చేసిన తర్వాత అయితే మనకి గుడి వస్తుందండి, కొండ మీద గుడి ఉంటుంది. కొండ చూడగానే అయితే చాలా బాగుంది, మెయింటెనెన్స్ కూడా బాగానే చేశారు. ఇది మనకి ఎంట్రన్స్ అన్నమాట గుడి. అక్కడి నుంచి దిగేసి మనం మెట్లు గుండా నడుచుకుంటూ వెళ్ళినట్టయితే మనకి కొండపైన గుడి ఉంటుంది అనమాట. కొన్ని మెట్లు ఉంటాయి, పర్లేదు, యావరేజ్గా మనుషులు అయితే సరదాగా ఫ్రెండ్స్తో వెళ్ళినట్టయితే సరదాగా చిల్ అవ్వకుండా ఎంజాయ్ చేసుకుంటూ ఎక్కొచ్చు. ఇది మనకి గుడి మీద నుంచి వ్యూ చూసినట్టయితే కనుక ఎలా ఉందన్నమాట. గుడి ఎత్తులో ఉండడం వల్ల మొత్తం వ్యూ అది చాలా అందంగా కనిపిస్తుంది. కిందకి వ్యూ అది చూడడానికి చాలా బాగుంది, మొత్తం గ్రీనరీగా ఉందన్నమాట. ఫ్రెండ్స్తో వెళ్ళినట్టయితే బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇదైతే చూడకుండా రాకండి. ఇదిగో మేము అందరం దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాం, అంటే మేము దర్శనం చేసాము వచ్చాము, అక్కడ ఉన్న కొబ్బరి పచ్చలు తినడానికి వచ్చాము తెలియదు, అందరూ అలా తింటున్నారు అని ఏమనుకోకండి. అంటే మా వాళ్ళందరూ పరమ భక్తులు అనమాట చూడండి. ఒక్కొక్కరు అందరి చేతుల్లో కొబ్బరి చెప్పు మాత్రం ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే ప్రసాదం కామన్. అలా దర్శనం అయిపోయాక అందరం గుడి దగ్గర నుంచి కిందకైతే వచ్చేసాం మళ్ళీ ఎక్కడ ఉన్నాం అక్కడికి. ఇదిగోండి ఇక్కడ ప్రసాదం అయితే లడ్డు 15 రూపాయలు, రవ్వ లడ్డు. టేస్ట్ అయితే చాలా బాగుంది, వెళ్తే తీసుకోండి. మేము వచ్చేటప్పటికైతే బిర్యానీ రెడీగా ఉంది, టేస్ట్ చూపించండి మాకైతే తీసుకొచ్చారు. టేస్ట్ అయితే బాగుందండి, కుక్ బాగుండాడు. ఇదిగోండి బ్యాచ్ అందరూ అయితే సరదాగా అలా చిల్ అవుతున్నారనమాట. లేడీస్ ఆడుకుంటున్నారు, బాయ్స్ అయితే పెద్ద మగ మహారాజుల్లో కూర్చొని అయితే మాట్లాడుకుంటున్నారు. ఒక్కొక్కడు ఏదో ముగ్గురిని పొడిసేసి వచ్చిన వల్ల పెద్ద పోజ్ ఒక్కొక్కడికి చూడండి ఎలా కూర్చున్నారు. రే 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 దొంగ, ఏరా రే రే, ఏ ఆకలి ఆపుకోలేకపోతున్నావా, ఈడండి బిర్యానీ అయితే చూడండి. బిర్యానీ అయితే చాలా బాగుంది, మనకు కుక్కు అక్కడ అవైలబుల్గా ఉంటారండి. వెళ్ళినట్టయితే మీరు ఎవరైనా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుందో. చికెన్ కూడా చాలా బాగుండాడు. మనకి మెయిన్ చూడండి, మనకి వంటకాలు కూడా రెడీ అయిపోయారనమాట, తినడానికి అయితే సిద్ధమైపోతున్నాం. మనకి కార్తీక మాసం కదా, నాన్ వెజ్ తినలేని వాళ్ళు ఉంటే వెజ్ తింటారని పన్నీర్ కూడా చేయించామన్నమాట ఫ్రెండ్స్ అందరం.
ఫుడ్కి అయితే భోజనం చేయడం అయితే స్టార్ట్ చేసామన్నా అందరం సరదాగా, మన మెయిన్ అయితే ఇదే కదా, దీన్ని అయితే వదలమన్నమాట. చూడండి ఒక్కొక్కరు తినట్లేదని ఏమనుకోకుండా వాళ్ళు మొహమాటంతో తినడం కాదు, వీడియో తీస్తారని తినడం ఆపారు అందాక అంతే, తర్వాత అయితే గట్టిగానే లాగించారు ఒక్కొక్కరును. తర్వాత అందరూ ఫ్రెండ్స్ అందరూ అయితే బాక్సులు పట్టుకెళ్ళాం, అక్కడ ఫుల్గా డ్యాన్స్లు వేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేశాను అనమాట. పాటలు అది పెట్టుకొని అందరూ రెచ్చిపోయారు, అందరూ ముందు తాగేసి వేసారని ఏమి అనుకోకండి, అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి సరదాగా వేసారనమాట. ఫుల్ డిచ్ అయితే డిచ్ అనమాట. అందుకే చెప్పాను ఫ్రెండ్స్తో వెళ్తే చాలా బాగుంటుంది, అందరూ ఎంజాయ్ చేస్తారు, ఫ్రెండ్స్ అయితే చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. కలిసి వీలైతే ఒకసారి వెళ్ళండి. లాస్ట్లో అందరూ డ్యాన్స్లు వేసి అలసిపోయిన తర్వాత అయితే అందరం సరదాగా కూర్చొని జల్దీ ఫై అయితే ఆడుకున్నాం అండి తోటలోనే, అక్కడే ఫుల్ గ్రీనరీ అనమాట. చూడండి ఒక్కొక్కడు ఎలా కూర్చున్నారు, ఇంటి దగ్గర పుస్తకాలు పట్టుకొని కూర్చొని చదవమంటే చదవరు కానీ ఒక్కొక్కడు ఎంత సీరియస్గా జల్దీ ఫాడుతున్నారండి. రే రే రే, ఇదే ఇంత దృష్టి చదువుమైన ఎట్టు ఉంటే కలెక్టర్లు అయిపోతారు కదా ఒక్కొక్కరును. అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో అందరూ ఎక్కడికైనా టూర్కి వెళ్ళే ఉంటారు, మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం, ఇది ఒక స్వీట్ మెమరీగా గుర్తుండిపోతుందని నా నమ్మకం. మీరు కూడా వెళ్ళుంటే ఎంజాయ్ చేసి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.